నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. శ్రీవారి భక్తులకు త్వరలో టీటీడీ ప్రచార కేంద్రాల మండపాల ద్వారా లడ్డుల విక్రయం. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈనాటి వార్తల్లోని వివరాలు. లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసి దాదాపు 2 నెలలైందని టీడీపీ ధర్మకర్తన మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. భక్తులకు స్వామివారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు స్వామివారి లడ్డు ప్రసాదమైన అందజేయాలని తనకు అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు అధికారులతో చర్చించి లాక్డౌన్ ముగిసే వరకు 25 రూపాయలకే లడ్డు ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది 2-3 రోజుల్లో చెబుతామన్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ బుధవారం శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మీడియాతో మాట్లాడారు. భక్తుల నుంచి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని లాభ నష్టాలను చూడకుండా 50 రూపాయల లడ్డును 25 రూపాయలకు తగ్గించి భక్తులకు అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కళ్యాణ మండపాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్న సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరైనా ఎక్కువ మోతాదులో లడ్డు ప్రసాదం తీసుకుని భక్తులకు పంచదలుచుకుంటే వారు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సెల్ నెంబర్ 9849575952 లేదా ఆలయ పోర్టు పేష్కార్ శ్రీనివాస్ సెల్ నెంబర్ 9701092777ను సంప్రదించాలని సూచించారు. 2019 ఏప్రిల్ నెలలో ఈ హుండీ ద్వారా స్వామివారికి 1.79 లక్షల రూపాయల కానుకల రూపంలో అందాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1.97 లక్షల కానుకలు వచ్చాయని చైర్మన్ పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయినా ఈ హుండీ ద్వారా కానుకలు సమర్పించిన భక్తులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు ప్రకటించారు. టీటీడీ నిర్వహణకు కానీ ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు కానీ ఎలాంటి నిధుల కొరత లేదని చైర్మన్ స్పష్టం చేశారు. శ్రీవారి అనుగ్రహంతో భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి రాదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగులకు మార్చి ఏప్రిల్ నెల జీతాలు చెల్లించామని, మే నెల జీతాల చెల్లింపు సిద్ధంగా ఉన్నామన్నారు. టీటీడీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉందని కొన్ని మీడియాల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ ఇటీవల జరిగిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని చైర్మన్ వెల్లడించారు. దాని మీద ఇప్పుడు అధికారులతో, ఎందుకంటే లాక్డౌన్ మళ్ళీ 31వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారా ఎక్స్టెండ్ చేస్తారా అనేది మనకు పూర్తిగా అవగాహన రానిది. మనం ఎప్పటి నుంచి దర్శనాలు చేయగలమో చెప్పే పరిస్థితులు అయితే లేము. భక్తులు చాలామంది దగ్గర నుంచి మనకి రకరకాల మాధ్యాల ద్వారా, మీడియాల ద్వారా కానివ్వండి, ఫోన్ల ద్వారా కానివ్వండి, భక్తులు చాలా విన్నపాలు చేస్తున్నారు, త్వరగా దర్శనాలు కల్పించండి. కొంతమంది అయితే సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో ఎవ్రీ మంత్ దర్శనానికి వచ్చే ఇది ఉండేవాళ్ళు కూడా మా మీద బాగా త్వరగా ఇప్పుడు దీయండి సార్ అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మన చేతిలో లేని పని, ఆ స్వామివారే సంకల్పించాలి, ఎప్పుడు దర్శన భాగం కల్పించాలి అనేది మాత్రమే సమాధానం చెప్తున్నాం. కానీ భక్తులకి ఏదో ఒక విధంగా దర్శనాలు కల్పించకపోయినా స్వామివారి ప్రసాదాలైనా చేర్చే కార్యక్రమం చేద్దాం. అట్లీస్ట్ దానికి కొంతమంది ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని ఈరోజు మా ఈవో గారితో, ఈవో గారితో సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మనకు మామూలుగా ఈ ఉండి ఆదాయం అంటే ఆన్లైన్లో డబ్బులు పంపించే ఆదాయం ప్రతి నెల 2019 ఏప్రిల్ నెలలో 1.79 కోట్లు వచ్చింది. 1.79 కోట్లు, అదే 1.79 కోట్లు. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు దర్శనాలు ఆపేసిన మనకి 1.97 క్రోర్స్ వచ్చింది. అదనంగా 18 లక్షలు వచ్చింది. అంటే ఈ విధంగా స్వామివారికి వాళ్ళు సమర్పించాలన్న ముడుపుల విషయంలో భక్తులు ఏ విధంగా దర్శనాలు కల్పించలేకపోయినా కూడా ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా శ్రీవారి దర్శనానికి రాలేకపోయినా ప్రసాదాల ద్వారా వాళ్ళకు కొంచెం స్వామివారి ఆశీస్సులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది మామూలుగా అయితే మనకి భక్తులు, సామాన్య భక్తులు, నడిచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ధర్మదర్శనానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరికీ మనం ఈ మధ్యకాలంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉచితంగా లడ్డు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టాం.
ఇప్పుడైతే ఆ పరిస్థితిలో మనం అందరికీ పంపించాలంటే చాలా కష్టమైంది కాబట్టి ఉచితంగా ఇచ్చేదాంతో పాటు ఎగస్ట్రా లడ్డు కావాలన్న వాళ్ళకి మనం 50 రూపాయల లెక్కన లడ్డులు అమ్ముతున్నది గత మన నిర్ణయం తీసుకున్న తర్వాత గత 4-5 నెలల నుంచి కూడా చేస్తున్నాం. అవే లడ్డుల్ని రేటు తగ్గించేసి 25 రూపాయలకి భక్తులకి అందించే విధంగా ఎవరెవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా చేర్చాలనేది మనకి ప్రతి జిల్లాలో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి, కళ్యాణ మంటపాలు ఉన్నాయి, వాటి ద్వారా చేర్చే ప్రయత్నం చేస్తాం. అందులో ఈ డొనేషన్ ద్వారా ఈ కౌంటర్ ద్వారా ఎవరెవరు భక్తులైతే స్వామివారి ఉండికి వాళ్ళు సమర్పించుకుంటున్నారో ముడుపులు వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. కాకపోతే కొన్ని ఇందులో కొంతమంది దూరాన్ని ఉన్నారనుకోండి, వాళ్ళకి చేర్చే కార్యక్రమం చేయడం, ఎందుకంటే స్పీడ్ పోస్ట్ లేదు, ఇప్పుడు కొరియర్ సర్వీస్ లేవు. సో ఎక్కడెక్కడ మా సెంటర్స్ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి చేర్చే కార్యక్రమం, లేకపోతే ఆ సెంటర్కి పంపిస్తాం, వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కలెక్ట్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఏ విధంగా అయితే చేర్చగలవో మేము వీలైన కాడికి అందజేస్తాము. అంటే వారు ఆలయ డిప్యూఓ టెంపుల్ డిప్యూఓ టెంపుల్ హరీంద్రనాథ్ 9849575952 ఆయనను సంప్రదించవచ్చు, లేదా ఆలయ పోటు పేష్కారు శ్రీనివాసన్ ఉన్నారు, ఆయన నంబరు 9701092777777. మరొకసారి నేను ఈ నంబర్స్ రిపీట్ చేస్తాను. డిప్యూఓ టెంపుల్ శ్రీ హరీంద్రనాథ్ మొబైల్ నంబర్ 9849575952, కోటు పేష్కార్ మిస్టర్ శ్రీనివాస్ 9701092777. ఎవరైనా లడ్లు కావాల్సిన వాళ్ళు ఆయనకు వీళ్ళిద్దరి ద్వారా బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చి డెలివరీ తీసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి ముందు అడ్వాన్స్ ఏమైనా మనీ పంపించాలా? వచ్చి లడ్లు తీసుకునేటప్పుడు డబ్బులు పే చేయొచ్చు.